చర్చిల్లో ఎందుకని మహిళా బోధకులు సంఖ్య పెరగడం లేదు మహిళా బోధకులను ఎందుకని ప్రోత్సహించడం లేదు అనేటువంటి డౌట్స్ మీకున్నట్లయితే ఈ వీడియో ద్వారా మీరు సమాధానం తెలుసుకోవచ్చు బైబిల్లో ప పుణీత పౌలు గారు ఒక మాట రాశారని ఆ మాట వల్లే మహిళలకు తగినటువంటి ప్రోత్సాహం లభించడం లేదని ఈ రోజుల్లో చాలామంది పురుష బోధకులు చెబుతూనే ఉన్నారు సో అసలు దీని వెనుక ఉన్నటువంటి కారణాలేంటి పునీత పౌలు గారు ఎందుకని ఆ మాట రాశారు ఎక్కడ రాశారు ఏ సందర్భంలో రాశారు వంటి అనేకమైనటువంటి కారణాలను మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాము ఉదాహరణకి పునీత పౌలు గారు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది అని అంటారు లేదా మహిళలకు ఋతుస్రావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చర్చిలలోకి వచ్చి పీఠం మీదకి వచ్చి మాట్లాడకూడదు అనేది ఇంకోటి చెబుతూ ఉంటారు అదేవిధంగా వారు శారీరకంగా బలహీనలు అందువల్ల అని ఇంకొక రీజన్స్ చెప్తూ ఉంటారు ఇట్లా కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి ఆ రీజన్స్ మనం ఇప్పుడు ఒక్కోటొక్కటిగా చూసుకుంటూ వెళ్దాము అసలు ఎందుకని మహిళలకు తగినటువంటి ప్రాధాన్యత లభించడం లేదు ఎందుకని వారిని ప్రోత్సహించడం లేదు ఎందుకని దైవ దైవ సేవలో వారిని పీఠం ఎక్కించేటువంటి స్థాయికి ఇంకా మనం ఎదగలేదు మన సమాజం ఎందుకు ఇంకా పురుషాధిక్య సమాజంలోనే ఇరుక్కుని ఉంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు చర్చిద్దాం అన్నింటికంటే ముందుగా మనం బైబిల్లో ఉన్నటువంటి మాటను చదవాల్సిందే ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటకే ఆ మాట వల్లే ఈరోజు బోధకులంతా కూడా మహిళా బోధకులను కానివ్వండి మహిళలను కానివ్వండి కొంచెం చర్చిల్లో కింది స్థాయిలోనే ఉంచుతున్నారు అన్నది వాస్తవం అది ఎక్కడ ఉందంటే పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ఉంది అక్కడ ఏమన్నా ఉందంటే స్త్రీలు మౌనము పాటించుచు సంపూర్ణ విధేయతతో బోధను ఆల్ ఆలింపవలను స్త్రీలు బోధ చేయుట కానీ పురుషుడిపై అధికారం కలిగి ఉండుటపై కానీ నేను అనుమతించను వారు మౌనంగా ఉండవలను ఈ మాటను మనం చూసినప్పుడు అసలు మహిళల విషయంలో పునీత పౌలు గారు ఎంత వివక్ష చూపారా అని అనిపిస్తూ ఉంటుంది అయితే దీని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా మనం ఆలోచించాలి పుణీత పౌలు గారి మాటను ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్లో లేదా మనకు కనిపిస్తున్నటువంటి ఆ మాటలను బట్టి ఆయన అంత కఠిన పరుడా మనం అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు సో ముఖ్యంగా ఈ మాట ఎవరికి రాశాడు అనేది ఫస్ట్ థింగ్ మనం చర్చించాల్సింది ఇది ఎవరికి రాశాడంటే పుణీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి లెటర్లో ఈ మాటను పేర్కొన్నాడు సో ఈ తిమోతి ఎవరు అని అంటే ఎఫ్ఎస్ అనేటువంటి ఒక పీఠానికి కాపరిగా ఉన్నటువంటి అన అనగా ఆ పీఠానికి బిషప్గా ఉన్నటువంటి తిమోతికి పుణీత పౌల్ గారు రాశారు తిమోతి అక్కడ ఒక బిషప్గా ఉన్నాడు ఆ బిషప్ కింద ఒక చర్చ్ ఉంది సో ఆ చర్చ్లో జరుగుతున్నటువంటి ఏదో ఒక సందర్భాన్ని ఉద్దేశించి పుణీత పౌల్ గారు ఈ మాటను రాశారు అదేంటంటే ఈ ఎఫ్ఎస్ నగరంలో ఆర్టిమిస్ అనేటువంటి ఒక గొప్ప దేవత ఉండేది ఆమె మాత్రమే కాకుండా ఇంకొక ఆమె కూడా ఉండేది ఐసిస్ అనేటువంటి ఇంకో దేవత ఉండేది ఈ రెండు దేవతల ప్రభావ ఫలితంగా ఏమవుతుందంటే మన ఇండియాలో మనం అప్పుడప్పుడు చూసింటాము కొన్ని జాతర లాంటి సమయాల్లో కొన్ని దేవతల యొక్క పూజల్లో లేదా కొన్ని దేవతల యొక్క పండుగల్లో ఏమవుతుందంటే ఒంట్లోకి వచ్చి ఆమె ప్రజలతో మాట్లాడుతూ ఉంది భవిష్యత్ వాణిని తన ద్వారా ఒక వ్యక్తి ద్వారా వినిపిస్తూ ఉంది అనేటువంటి ఆలోచనలు మన సమాజంలో మన భారతీయ సమాజంలో మనం ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం సో ఇలాంటి పరిస్థితే ఆ ఆర్టిమిస్ ఐసిస్ అనేటువంటి రెండు దేవతల ద్వారా ఆ సమాజంలో ఉంది ఏ సమాజంలో ఎఫ్ఎస్ సమాజంలో ఇదే పరిస్థితి ఉంది సో అప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చర్చించాలి అదేంటంటే కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత అపోస్తలు ప్రపంచ దేశాలకు వెళ్ళి దే దేవుని యొక్క సువార్తను పాటించడం ప్రచారం చేయడం ప్రారంభించారు అయితే అప్పుడేమవుతుందంటే వారికి భాషావరం అనేది దేవుడు ఒకటి ఇచ్చాడు అన్య భాషలు మాట్లాడడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సృజన్ అనేటువంటి వ్యక్తికి తెలుగొచ్చు కానీ గ్రీకు అనేటువంటి భాష రాదు కానీ నేను గ్రీకు వారికి వెళ్ళి వారి వారికి దేవుని గురించి చెప్పాలి అని అంటే నాకు గ్రీకు భాష రాదు కానీ దేవుడు ఒక ఒక ఎక్సెప్షన్ ఇచ్చాడు వాళ్ళే అదేంటంటే నేను నా తెలుగులో మాట్లాడతాను బట్ అది గ్రీకు వారికి గ్రీకు భాషలో వినిపిస్తుంది ఈ రోజుల్లో మనకు టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చి ఈ ట్రాన్స్లేటింగ్ పరికరాలన్నీ వచ్చేసాయి సో వెంటనే మనం ఇక్కడ ఒక పక్క నేను తెలుగులో మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా గ్రీకులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది ఆ డివైజ్ అనేది సో అట్లాంటి పరికరం ఏది లేకుండానే దేవుడు వారికి ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు దాన్ని మనం అన్య భాషలు అని పిలుస్తాం సో ఈ అన్య భాషలు ఏంటంటే మనం మాట్లాడుతూ ఉన్నటువంటి భాష ఎదుటి వారికి వారి వారి యొక్క భాషలో అర్థమవుతూ ఉంటుంది అయితే కొన్ని చోట్ల ఇది పెడార్థం పట్టింది అంటే ఇప్పుడు మన మన సమాజంలో కూడా మన చర్చిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి ఆ షరబరా బరబరా అని ఏదేదో నోరు తెలిసి అరుస్తూ ఉంటారు సో అలాంటి భాష ఈ ఆర్టిమిస్ అనేటువంటి దేవత యొక్క పండుగల్లో కూడా జరుగుతూ ఉండేది సో ఈ క్రిస్టియన్లు క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ అన్య భాషల్ని అదేవిధంగా ఆ ఆర్టిమిస్ అనేటువంటి దేవత పండుగల్లో ఉన్నటువంటి ఆ భాషల్ని రెండింటినీ జత చేసి ఈ స్త్రీలు ఏం చేసేవారంటే చర్చిలలోకి వచ్చి ఈ కొత్త భాషలు మాట్లాడడం మొదలుపెట్టేవారు ఆ మాట్లాడేది ఎవరికీ అర్థమయ్యేది కాదు దానికి తోడు అది ఒక గోళ దాంట్లో ఎటువంటి అర్థం లేదు అర్థం లేదు దాని నుంచి నేర్చుకునేది కూడా లేదు ఈ రోజుల్లో బోధకులు చూడండి వాళ్ళు కావాలని ఏదేదో కళ్ళు నోరు తెరిచి పైకి తెరిచి ఎంతోమంది పాస్టర్లు ఈవెన్ మన క్యాథలిక్ చర్చ్లో కూడా ఇది ఇంకా ఉంది దీన్ని వదిలించుకోవాలి సో ఈవెన్ మన క్యాథలిక్ చర్చ్లో కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే నోరు పైకి తెరిచి ఏదేదో బర బరబరా అని అరుస్తూ ఉంటారు శరబరా అనుకుంటే శరబరా అనేది కామన్గా ఉంటుంది అన్నిటిలో మిగిలిన వర్డ్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళకి తెలియకపోయినా కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఇలాంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఆ రోజు మహిళల్లో ఉండేది సో అందుకని పుణ్యత పౌలు గారు ఏమని వాళ్ళని వారిస్తున్నారు స్త్రీలు మౌనంగా పాటించుతూ సంపూర్ణ విధేయతతో బోధనను ఆలింపవాలను మీరు వినాలమ్మా కూర్చొని ఎందుకంటే అప్పుడే క్రైస్తవ్యం అనేది ఎఫ్ఎస్లోకి వెళ్ళింది క్రైస్తవ్యం అనేది నీకు అప్పుడప్పుడే వచ్చినప్పుడు నీకేం తెలుస్తాయి ఈ ట్రూత్స్ అనేవి అది కొంతమంది బోధకుల ద్వారా బోధించబడితే లేదా అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల ద్వారా చెప్పబడితే అది ప్రజలకు అర్థమవుతుంది కానీ ఏం తెలియకముందే మీరు ఎందుకని మాట్లాడతారు మీరు మాట్లాడవద్దు ఇప్పుడు మీరు మౌనంగా ఉండండి మీరు అధికారం చలాయించవద్దు అని పుణ్యత పౌలు గారు అక్కడ సందర్భానుసారంగా చెప్పారు చెప్పాడు అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి పుణ్యత పౌలు గారు యూధుడు సో యూధ సమాజంలో పితృస్వామ్యం అనేది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే మహిళలకి చదువుకోవడానికి అవకాశం లేదు మహిళలు లోపలికి వెళ్ళి అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లోకి వెళ్ళి బోధించ బోధించేటువంటి అవకాశం వారికి ఉండేది కాదు ఓన్లీ వారి ఇంటి దగ్గర ఉండి వారి పిల్లలకి ఆ తోర మాత్రమే నేర్పించాలన్నమాట అంటే మహిళలకి నేర్పించేది కూడా ఎంతవరకు అంటే ఓన్లీ తేరా తోర వరకే నేర్పిస్తారు తోర తర్వాత కెతుము నవీమని ప్రవక్తల గ్రంథాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ వారికి నేర్పించరు ఓన్లీ తోర అంటే ఈ పంచమ గ్రంథాలు ఉంటాయి చూడండి ఫస్ట్ ఫైవ్ బుక్స్ ఆది నుంచి ద్వితీయ కాండం వరకు అవి మాత్రమే నేర్పించేవారు అది కూడా ఎందుకు నేర్పిస్తున్నారంటే తమకు పుట్టేటువంటి పిల్లలకి నేర్పించడం కోసం మాత్రమే మహిళలకు అది నేర్పిస్తున్నారు అది అంతగా పి పితృస్వామ్యం అనేది ఇరుక్కునిపోయినటువంటి ఒక చట్టంలో ఇరుక్కుపోయినటువంటి సమాజం అది అక్కడ మహిళల యొక్క సాక్ష్యాలకి చెల్లుబాటు ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక హత్య జరుగుతుంటే ఆ హత్యను ఒక మహిళ చూసింది అనుకోండి ఆ మహిళ వెళ్ళి చెప్పడానికి లేదు ఎందుకంటే మహిళా సాక్ష్యం అనేది చల్లదు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజంలో ఎదిగినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు అదేవిధంగా పునీత పౌలు ధర్మశాస్త్రంలో మంచి పండితుడు దా దాంట్లో మంచి దిట్ట సో ఆయనలో పితృస్వామ్య లక్షణాలు ఉండడం అనేది సహజ సిద్ధ స్వభావం ఈరోజు మనము ఆయనకి దాదాపు రెండు వేల సంవత్సరాల దూరంలో ఉన్నాం కాబట్టి ఆ ఆయనలో ఆ రోజు ఉన్నటువంటి భావాలను మనం గౌరవించాల్సిందే ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమాజమే అలా ఉంది కాబట్టి అంతకంటే ఉన్నత్వాన్ని మనం అతని నుంచి ఆశించలేము సో ఇక్కడ జరిగేది అంటే పుణీత పౌల్ గారు ఆ పర్టికులర్ సందర్భంలో చెప్పారు కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ సందర్భం అనేది ముందు వెనక బ్యాక్గ్రౌండ్ రాయకపోవడం వల్ల ఏమైందంటే ఇది చర్చలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాయి మహిళలని సముచితమైనటువంటి స్థానం ఇవ్వకుండా బోధించడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నాయి ఇదే కాకుండా ఇంకొన్ని రీజన్స్ చెప్తారు అదేంటంటే మొట్టమొదటిగా శారీరకంగా బలహీనలు పురుషులు చూడండి పురుషులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు కొండలు ఎక్కగలరు కొండల చాటున ఉన్నటువంటి గిరిజనుల దగ్గరికి వెళ్ళి సువార్తను బోధించగలరు ఇట్లా పలు రకాల పలు పలు అన్నీ చెబుతూ ఉంటారు మరి అది అది ఎలా వచ్చిందో మనం చెప్పలేము కానీ ఈరోజు చూడండి ఒక ఇందిరాగాంధీ చూడండి లేదంటే మే ఒక ప్రధాని స్థాయికి వెళ్ళింది ఈరోజు కమల్ హ్యారిస్ ఉపాధ్యక్ష స్థాయిలో అమెరికాలో ఉంది సో ఇది ఒకప్పుడు అలాంటి భావన ఉండేదేమో కానీ ఈ రోజుల్లో మనం దాన్ని పాటించాల్సిన అవసరం లేదు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నారు అమ్మాయిలు మహిళలు ఎక్కుతున్నారు సో ఇంకా అసలు చెప్పాలంటే మనం పుట్టేటప్పుడు కొన్ని కొన్ని ఎంత కొన్ని ఎముకలు విరిగిపోయినటువంటి అంత నొప్పి ఉంటుంది మరి అంత నొప్పిని వాళ్ళు భరిస్తున్నారు మరి మగవాళ్ళు ఇంత నొప్పిని భరిస్తారా అంటే చెప్పలేము మనం భరించలేకపోవచ్చు మేబీ ఎందుకంటే వాళ్ళ శరీర నిర్మాణమే నొప్పిని తట్టుకునేలాగా ఉంటుంది సో శారీరకంగా వారు బలహీనులు అని మనం ఏ విధంగా చెప్పగలం ఈ రోజుల్లో ఫ్యాషన్ అని చెప్పి సరిగా ఫుడ్ తినకుండా జీరో సైజులు అని చెప్పి సైజు జీరోలు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారేమో బట్ మహిళలు వారికే వారు శక్తివంతులే మనతో సమానంగా వాళ్ళు చేయగలరు ఏ పనైనా ఇది సమాజంలో ఈ రోజుకి ప్రూవ్ అవుతూనే ఉంది కదా సో దీన్ని మనం ఒక క్రైటీరియా లాగా అస్సలు చెప్పలేము ఇక ఇంకోటి ఏమంటారు అంటే చదువు లేదు అని అంటారు అంటే ఆ రోజుల్లో వాళ్ళకి చదువు లేదు ఓన్లీ త్వర మాత్రమే నేర్పించారు ఈ రోజుల్లో ఎంత చదువు చదువుకుంటున్నారు నేను సృజన సృజననేవాణి నేను బీటెక్ మాత్రమే చేశాను ఎంటెక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు పిహెచ్డీలు నాలుగైదు పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ నాకంటే గ్రేటే కదా నేనే ఇలా కెమెరా ముందు కూర్చొని నేను చెప్తుంటే మీరు విన్నప్పుడు ఒక మహిళ చెప్తే మీరు ఎందుకు వినలేకపోతున్నారు ఒక మహిళని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నాము సో దీన్ని మనం ఆలోచించాలి ఇంకొక వరస్ట్ రీజన్ చెప్తారు అసలు ఇది ఎంత వరస్ట్ రీజన్ అంటే అలా చెప్పిన వాన్ని వాడిని దేంతో కొట్టినా తప్పులేదు అదేమంటారంటే వాళ్ళు ఋతుస్రావంలో ఉంటారు సో వాళ్ళు ఏ టైంలో ఋతుస్రావంలో ఉంటారో మనం అడగలేము వాళ్ళు ఋతుస్రావంలో ఉండి పీఠాలు ఎక్కుతారేమో లేదా ఋతుస్రావంలో ఉండి స్టేజ్లు ఎక్కుతారేమో అది అపవిత్రం ఎక్కడ అపవిత్రం మనిషివేనా నువ్వు అసలు ఎట్లా దాన్ని అపవిత్రం అంటావు దాని ఒకవేళ ఆ ఋతుస్రావం అనేది అపవిత్రమైతే దాంట్లో నుంచే నువ్వు పుట్టావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాంటప్పుడు నువ్వు ఇంకెంత అపవిత్రడు అవుతావు అసలు ఋతుస్రావం అంటే ఏంటి ఒక గుడ్డు తయారవుతుంది ఆ గుడ్డు అనేది పురుషునితో కలిస్తే ఒక పిండంగా తయారై బిడ్డ పడతాడు ఒకవేళ పురుషునితో కలవకపోతే ఏమవుతుంది ఆ గుడ్డు అనేది పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది అది అది చత్తన అది చెత్త అయితే మరి ఈ రోజు నువ్వు వెళ్ళట్లేదా పొద్దున్నే లేచి బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళట్లేదా మరి అంతకంటే చెత్త ఇది అంతకంటే చెత్త అయితే ఆ చెత్తలో నుంచే కదా నువ్వు కుట్టావు అసలు ఇది ఒక రీజనా ఆ రోజుల్లో అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి సైన్స్ లేదు పాడు లేదు అది ఒక అనాగరిక సమాజం రోజు ఉన్నంత టెక్నాలజీ లేదు రోజు ఉన్నంత సదుపాయాలు లేవు అయినా కూడా ఇంకా అలాంటి చెత్త రీజన్స్ చెప్పడానికి అసలు సిగ్గని పెంచదా మరి అట్లాంటి చెత్త రీజన్స్ చెప్తున్నావు ఓకే మరి నువ్వు రో మూడు మూడు వందల అరవై ఐదు రోజులు తింటూనే ఉన్నావు కదా నెలకు ముప్పై రోజుల్లో వాళ్ళు ఐదు రోజులు ఋతుస్రావంలోనే ఉంటారు కదా మరి ఆ ఋతుస్రావంలో ఐదు రోజులు వండితే ఐదు రోజులు తింటున్నావు కదా ఫుడ్ మరి దాన్ని ఎట్లా చెప్తావు నువ్వు సిగ్గుండాలి కదా చెప్పడానికి అది ఎవరైనా సరే ఇప్పుడు మా అమ్మ మా అయినా అట్లే వండి వండుతారు మరి నేను దాన్ని తింటున్నాను కదా నేను అపవిత్రమైపోయి వాటికి చచ్చిపోయి ఉండాలి కదా ఏం నువ్వు తినట్లేదా ఎందుకు ఇట్లాంటి చెత్త ఆచారాలు పెట్టుకొని వాళ్ళని ఇంకా మానసికంగా డౌన్ చేయాలని చూస్తాము సరే ఇతర మతాల్లో అంటే వారికి తెలియదు అనుకున్నాను క్రిస్టియానిటీ అంతో ఎంతో సైన్స్ అనేది తెలిసింది సరే ఇప్పుడు ఇంకా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అసలు అదేంటి ఎందుకు వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అయినా కూడా ఇట్లాంటి చెత్త ఆచారాలు పాటించాల్సిందేనా ఇంకా ముందు మారండి మనసులు మార్చుకోండి అది ఒక సహజ ప్రక్రియ నీకు నోట్లో ఉమ్మేలా వస్తుందో పొద్దున్న లేస్తే పాస్ ఎలా వస్తాయో అది కూడా నెల 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 జరిగినప్పుడు అది ఒక కార్యక్రమం అది నువ్వు నేను పుట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం అది ఇంకా చెప్పాలంటే ఉన్నతమైంది అది మనకు లేదు అది వారికి మాత్రమే ఉంది అది వారిలో ఉన్నటువంటి స్పెషాలిటీ మనం దాన్ని గౌరవించాలి ఇంకా చెప్పాలంటే అది దాని దాని పట్ల మనం గర్వపడాలి అట్లాంటి దాన్ని తీసుకొని వచ్చి ఒక రీజన్గా చూపించి ఒక సాకుగా చూపించి అపవిత్రం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని దూరంగా ఉంచుతావా సిగ్గుపడు ఇంకొక రీజన్ ఏం చెప్తారంటే ఏసుక్రీస్తు పన్నెండు మంది అపస్తులను ఎంచుకున్నాడు పన్నెండు మంది కూడా మగవాళ్ళే అందువల్లే మగవాళ్ళు మాత్రమే స్టేజ్ ఎక్కాలి మగవాళ్ళు మాత్రమే బోధించాలి స్త్రీలు బోధించడానికి లేదు ఇది ఒక రీజన్ మళ్ళీ ఏసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉంది స్త్రీలను తీసుకుంటే అంగీకరించేటువంటి స్థితిలో సమాజం లేదు స్త్రీలను అసలు బయటికి వెళ్ళడానికి అవకాశమే లేదు ఇప్పుడు మన ఇస్లాంలో బురకాలు ఎలా అయితే ఉండేవో అలా యూదుల్లో కూడా అట్లాంటి ఆచారాలు ఉండేవి వాళ్ళు బయటికి పో మహిళలు ఉండేది ఎందుకంటే పిల్లలు అనడానికి అన్నట్లుగా ఉండేది వాళ్ళ స్థాయి ఆ రోజుల్లో మరి అప్పుడు ఆ సమాజంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్ని మగవాళ్ళని ఎంచుకున్నాడు ఎందుకని వాళ్ళు సమాజంలోకి వెళ్ళి చెప్పాలి కానీ ఆ రోజు సమాజంలోకి వెళ్ళి చెప్పడానికి స్త్రీలకు అవకాశం లేదు ఆ రోజు అందుకే యేసుక్రీస్తు పన్నెండు మందిని ఎంచుకున్నాడు ఎవరిని మగవాళ్ళని ఒకవేళ అదే యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం కాకుండా ఈరోజు వచ్చాడు అనుకోండి ఈరోజు వస్తే ఏం చేస్తాడు ఆడవాళ్ళని తీసుకుంటాడా లేదా తీసుకుంటాడు మరి యేసుక్రీస్తే తీసుకున్నప్పుడు నీకెందుకు సో ఇట్లాంటి చెత్త రీజన్స్ అన్నీ చెప్పి మహిళల్ని ఇట్లాగా కించపరచాలి లేదా మహిళల్ని తగ్గుగా చేసి చూపించాలి అని అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తించాలి అదేంటంటే మహిళలు బోధకులు అయిపోయి వాళ్ళు బోధిస్తే మళ్ళీ ప్రపంచమంతా మారిపోతుంది అప్ సైడ్ డౌన్ అయిపోతుంది అని నేను అనట్లేదు ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని సర్టైన రీజన్స్ చూపించడం కరెక్ట్ కాదు అదేవిధంగా కొన్ని మతాల్లో ఒక మార్పు అనేది వెంటనే సాధ్యం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం తీసుకొని క్రిస్టియానిటీ తీసుకోండి కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు దాని ఫాలోవర్స్ వందల కోట్ల మంది ఉన్నటువంటి ఫాలోవర్స్లో ఒక ఒక చిన్న మార్పుని తీసుకురావడం అనేది చాలా పెద్ద పెద్ద టాస్క్ అది అది ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక చెరువు నీటిలో ఒక రాయి వేస్తే రిపుల్స్ ఎలా వెళ్తాయి ఆ నీటి అలలు అనేవి ఇలా 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 చాలా దూరం వెళ్తాయి సో అట్లాంటి ఒక చిన్న మార్పు తీసుకురావాలంటే ఇలాంటి పెద్ద సమాజాల్లో చాలా సమస్య ఎందుకంటే ఈ సమస్య కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ట్రెడిష్ ట్రెడిషన్ ట్రెడిషనలిస్టులు అని అంటారు అంటే సంప్రదాయవాదులు అంటాం సో వాళ్ళు ఏంటంటే ఇది యేసుక్రీస్తు ఇలా మగవాళ్ళని తీసుకున్నాడు కాబట్టి మగవాళ్ళని తీసుకోవాలండి ఇట్లాంటి ఇట్లాంటి వారి వల్లే సమాజం ఇంకా ఇట్లాగే ఉండిపోతుంది అది మారట్లేదు ఎవరో నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ఐదు వందల యాభై సంవత్సరంలో పన్నెండు వందల యాభై సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఒక పోపు ఏమంటాడంటే మగవాళ్ళని మాత్రమే తీసుకోవాలంటాడు అప్పుడున్న పరిస్థితులు వేరు నాయన ఈరోజున్న ఉన్న పరిస్థితులు వేరు అప్పటికి ఇప్పటికి నువ్వు ఎలా వర్తింపజేయాలని చూస్తావు ఏమన్నా అంటే ఆ పురాతన కాలం సెయిన్స్ ఇవి లేదంటే వాళ్ళందరికీ కొటేషన్స్ పట్టుకొని వస్తారు సమాజం మారుతుంది సమాజం మనతో పాటు ఎవాల్వ్ అవుతుంది సమాజంతో పాటు మనం మూవ్ అవ్వాలి అనేది వాళ్ళకు ఉండదు ట్రెడిషనలిస్ట్లు అంటే ఏంటి అలా అలాగే ఉండాలి మరి అలాగే ఉండాలి నువ్వు ఫోన్ ఎందుకు వాడుతున్నావు ఫోన్ వాడమని బైబిల్లో లేదు కదా అంటే నీ అవసరాల కోసం నువ్వు వాడుకుంటావు ఇట్లాంటి వారి వల్ల పరిస్థితులైనవి ఇట్లా ఉన్నాయి ఇంకో విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అదేంటంటే కొంతమంది బోధకులు ప్రత్యేకించి ప్రొటెస్టెంట్ చర్చెస్లో మహిళలని చాలా బాగా ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు పీఠం మీద ఉండి ఆరాధనలు నడిపిస్తూ ఉన్నారు చాలా సంతోషం నిజంగా క్యాథలిక్ చర్చ్తో పోలిస్తే ఈ విషయంలో మాత్రం ప్రొటెస్టెంట్ చర్చ్లని అభినందించాల్సిందే అయితే ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా ఉంది ఈ ట్రిక్ అర్థం చేసుకోకుండా మనం దాన్ని చెప్పకూడదు ఇప్పుడు మహిళల్ని ఎవరిని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు అనేది కీలకం ఇక్కడ ఒక పాస్టర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ భార్యను మాత్రమే స్టేజ్ ఎక్కిస్తున్నాడు సమాజంలో లేదా సంఘంలో ఉన్నటువంటి ఇతర మహిళలను కాదు వారి భార్యను మాత్రమే తీసుకెళ్తున్నాడు అంటే అక్కడ ఏంటి అది ఒక ఒక వారసత్వం అయిపోయింది లేదా మన సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక బిజినెస్ అనుకుంటే బిజినెస్ని వాళ్ళ కొడుకులకు అందిస్తారు వాళ్ళ కూతురులకు అందిస్తారు ఇక్కడ జరుగుతుంది అదే నువ్వు సా నువ్వు సంఘంలో ఉన్నటువంటి ఇతర స్త్రీలను స్టేజ్ మీదకి ఎక్కించి టాలెంట్ ఉన్న వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత చెప్పించు అప్పుడు నువ్వు మహిళల్ని ఎంపవర్ చేస్తున్నావు అని నేను అర్థం చేసుకోగలను అంతే తప్ప కేవలం నీ భార్య మాత్రమే అది కూడా ఎప్పుడు తెలుసా నువ్వు ప్రసంగాలకు వేరే చోటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు స్టేజికి స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంది అంటే ఇక్కడ వాళ్ళు ఏదో సమాజాన్ని ఉద్దరిద్దాము స్త్రీ జాతిని ఉద్దరిద్దామనేది కాదు వాళ్ళ ఆలోచన వాళ్ళ భార్య పైకి వెళ్ళాలి ఇది మా సంఘం అనేది మా నా కుటుంబం చేయి దాటి వెళ్లకుండా ఉండాలి ఇలాంటి ఆలోచనలు సో అలాంటి ఆలోచనలతో ఉంటే సమాజం ఎప్పుడు ముందుకెళ్ళదు అలాగే చదువు ఆడపిల్లలకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారు అంటే మీ స్తోమతను బట్టి వాళ్ళు చదువుకుంటాము అన్నంతవరకు వాళ్ళు వాళ్ళ ఓపిక ఉన్నంతవరకు చదివించండి ఎందుకంటే మీరు చదివిస్తే ఆ అమ్మాయి జీవితం అక్కడితో బాగుపడుతుందా లేదా అనేది సెకండరీ థింగ్ బట్ దాని తర్వాత తరం అంటే ఎవరైతే చదువుకున్న అమ్మాయి ఉందో ఆ తర్వాత తరం వాళ్ళకి గొప్ప చదువు అందుతుంది వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు కాబట్టి మహిళల చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు వీళ్ళు స్టేజ్లు ఎక్కినా ఎక్కకపోయినా ఒకటే మళ్ళీ చెప్తున్నా దేవుని సేవ గురించి వీళ్ళు స్టేజ్లు ఎక్కినా ఎక్కకపోయినా ఒకటే కానీ వాళ్ళు చదువుకోవాలి డిగ్రీ చదువుతారా పీజీ చేస్తారా పిహెచ్డీ చేస్తారా వాళ్ళు ఇష్టం కానీ ఖచ్చితంగా అమ్మాయిలు చదువుకోవాలి వాళ్ళు పై స్టేజ్లకు వెళ్ళాలి వెళ్తేనే వాళ్ళని స్టేజ్ మీదకి ఎక్కించేటువంటి ఒక రోజు వస్తుంది అలా వెళ్ళకపోయినన్ని రోజులు ఏమవుతుంది టెన్త్ చదువుతున్నారు పాస్ అవుతున్నారు పెళ్లి చేస్తున్నారు వాళ్ళు ఎలా ఎక్కుతారు స్టేజ్ వాళ్ళకి టెన్త్ నాలెడ్జ్ అంటే బైబిల్ గురించి చెప్పలేరు చెప్పలేనప్పుడు అదొక షాక్ అవుతుంది వీళ్ళు బైబుల్ గురించి చెప్పలేకపోతున్నారు అందుకే నేను ఎక్కించలేకపోతున్నాం అంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఇది చూస్తున్నటువంటి ఎవరైనా కావచ్చు మీ అన్న చెల్లెలు తమ్ముడు అక్క ఎవరైనా ఉండొచ్చు మీ ఇంట్లో ఒక స్త్రీ ఉంటుంది ఒక మహిళ ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది చదివించండి ఎంతవరకు వీలైతే అంతవరకు చదివించండి ఎలా చదివించాలంటే అమ్మాయి పిహెచ్డీ చేసి పైకెక్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చాలా గొప్పగా మాట్లాడాలి అలా చదివించండి తప్పకుండా సమాజం మారుతుంది చర్చిలో కూడా ఒక గొప్ప మార్పులు మనం చూడవచ్చు సో అట్లాంటి మార్పు కోసం మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఆల్